మీరు బీజేపీలో చేరడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను బీజేపీలో ఇవాళ కాదమ్మా, వాజ్పేయి గారు బ్రతుకున్నప్పటి నుంచి కూడా ట్రై చేస్తున్నాను. అదే కొన్ని అడ్డంకుల వల్ల అప్పుడు చేరలేకపోయాను. తర్వాత 2014లో మొన్న ఎలక్షన్స్, మొన్న ఇప్పుడు గన్ ఎలక్షన్స్ కా కింద ఎలక్షన్స్ జరిగినప్పుడు మోడీ గారు ఢిల్లీ అక్కడ నుంచి గుజరాత్ నుంచి కబుర్ చేశారు, మాకు చంద్రబాబు వద్దు, మీరు టేకప్ చేయండి ఆంధ్రాకి, మొత్తం సెలక్షన్స్ అవి మీరే చేయండి, మిగిలిన విషయాలు మేము చూసుకుంటామని కబుర్ చేశారు. అయితే నా కుమారుడు అప్పుడు డయాస్ మీద స్పీకర్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయన అక్కడ ఉండి నేను ఇక్కడ ఉండి ఇది ఎంత కొంచెం మీకు ఉపయోగపడదేమో, నష్టపరిచినట్టు అవుతానేమో, వద్దులండి ఎలక్షన్స్ అయినా చూస్తానని చెప్పి ప్రైమ్ మినిస్టర్ కలిసి వచ్చాను. తర్వాత అట్లా జరిగింది. మీ కుమారుడు నాదెండ్ల మనోహర్ కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అదే ఆయన్ని అడగండి. సో టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అండ్ బీజేపీకి ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు కదా, దానిపైన మీరు? సహజం, ఎందుకంటే ఎండిపోయిన చెట్ల మీద చెట్ల మీద పిడ్డలు ఎందుకు ఉంటాయి, ఆకులో ఉన్న చెట్ల మీదకి ఎగిరిపోతాయి, సహజమేది, అదేం పెద్ద కొత్త విశేషం కాదు. అలా వచ్చేస్తే టీడీపీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అదే భగవంతు నిర్ణయం చేయాలి, మనం ఏం చేస్తాం. అది ఐ ఫాదర్ దట్ బి టీడీపీ, బట్ రామారావు మన ఇంటికి వచ్చి పార్టీలో చేరి ఆ పార్టీని ఎత్తుపోయి తను గదిలో కట్టేసుకున్నాడు. రామారావు చంపి చంద్రబాబు తీసుకెళ్ళి ఆయన దొడ్లో కట్టేసుకున్నాడు. కనుక ఏం చేస్తారు, భగవత్ ఎలా ఉందో మనకు తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు. ఈ జూనియర్ ఎన్టీఆర్ ఆయన తండ్రి పేరేంది? హరికృష్ణ కుమారుడు అని తెలుసు, కానీ నేను ఆయన్ని కలవటం కానీ ఆయన నేను కలవటం కానీ ఎక్కడా నాకు తెలియదు. కనుక ఆయన ఏమిటో ఆయన ఉద్దేశాలు ఏంటో నాకు తెలియని విషయాలు నేను మాట్లాడకూడదు. హాయ్, దిస్ ఈజ్ అజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టంబోలా టీవీ. 12 బజే లేచినామా, తంబోలా టీవీకి సబ్స్క్రైబ్ చేసినామా? హలో, నేను మీద కంగనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్, ఐమ్ నారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.